కాంగ్రెస్లో పీఆర్పి విలీనమైపోయింది ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ప్రక్రియలో చెప్పాలంటే ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించిన అల్లు అరవింద్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది చిరంజీవికి ఆయన ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు ఇదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది సినిమాలు రాజకీయాలు ఇలా రంగం ఏదైనా చిరంజీవి అల్లు అరవింద్ ను వేరువేరుగా చూడలేం ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరు ఎలాంటి సినిమా తీయాలన్నా అడుగు తీసి అడుగు వేయాలన్నా అన్నింటినీ నడిపించేది అరవింద్ పేరుకు బావ బావమరుదులే అయినా చిరంజీవికి సలహాలు సూచనలిస్తూ ఆయనేం చేయాలనేది ఎప్పటికప్పుడు చెబుతుంటారు అరవింద్ పిఆర్పి స్థాపించే సమయంలోనూ కీలక పాత్ర పోషించారాయన చిరుకు అభిమానుల మద్దతు కూడగట్టడం నుంచి టికెట్ల కేటాయింపు వరకు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి అయితే టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు అరవింద్ కాంగ్రెస్ తో పొత్తు విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఆయన యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ప్రభుత్వం ఇబ్బందుల్లో పడితే మద్దతిస్తామని చిరు చెప్పినా కాంగ్రెస్ అధినేత్రితో మెగాస్టార్ సమావేశమైనా అందులో అరవింద్ పాత్ర ఎంతో ఉంది తెరచాటుగా కాంగ్రెస్ పీఆర్పీ విలీనానికి బాగానే వర్కౌట్ చేశారు అరవింద్ బేరం కుదరడంలోనూ కీలక పాత్ర పోషించారాయన పార్టీ కోసం చెప్పాలంటే బావ కోసం ఎంత చేసిన అరవింద్ ఇప్పుడేం చేయబోతున్నారంటే చాలానే ముందంటున్నాయి పిఆర్పి వర్గాలు పార్టీ విలీనం చేసినా తమ భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేకుండా అల్లు చక్రం తిప్పారనే టాక్ వినిపిస్తోంది చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం కేంద్ర మంత్రి పదవి దక్కేలా హామీ పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని వినిపిస్తోంది జాతీయ రాజకీయాలకు చిరు వెళ్లొద్దని భావిస్తే ఆ ప్లేస్ లో పెద్దల సభకు తాను వెళ్లేందుకు అరవింద్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది ఒకవేళ తానే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాలనేది అరవింద్ ఆలోచన అంటున్నాయి పీఆర్పీ వర్గాలు కాంగ్రెస్ లో రాజకీయ ఎత్తుగడలు తట్టుకునేందుకు ఇప్పటి నుంచే చిరుకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి పార్టీలో ఎలా అడుగులేయాలనే దానిపై వీరిద్దరి మధ్య పెద్ద డిస్కషన్లే నడిచాయని సమాచారం ఒకవేళ సినీ రంగానికే పరిమితం అవ్వాలని చిరు నిర్ణయించుకుంటే పీఆర్పీ తరపున రాజకీయాల్లో తాను ఎలాంటి పాత్ర పోషించాలన్న దాన్ని కూడా అరవింద్ సిద్ధం చేసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది అందుకే మరి అల్లునా మజాకనా